చిన్నప్పుడు మనం ఆడుకునేటప్పుడు చేతులు బారుగా చెప్పి గుండ్రంగా గిరగిరా తిరిగి కింద పడిపోయి మన చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతుంటే చూసి భలే సంతోషించేవాళ్ళం. ఎగ్జిబిషన్ లాంటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద జైంట్ వీల్స్ ఉంటే అవి ఎక్కి అవి గుండ్రంగా తిరిగిన తర్వాత మళ్ళీ కిందకి దిగి అలా నుంచొని ఉంటే మన చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతున్నట్టు ఉండడం కానీ లేదంటే మనమే గుండ్రంగా తిరుగుతున్నట్టు ఉండడం కానీ చూసి అది కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ వయసులో అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత అదే పనులు చేస్తున్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడమే కాకుండా వికారంగా ఉండడం, వాంతులు అవడం లాంటి సెన్సేషన్స్ కూడా ఉంటాయి. ఇవాళ వీడియోలో మనం కళ్ళు తిరగడం లేదా తల తిరగడం అనే ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. దాన్ని మెడికల్ టెర్మినాలజీలో వర్టిగో లేదా వర్టైగో అని కూడా పిలుస్తారు. నేను మీకు ఈ వర్టిగో గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అయితే ఈ వర్టిగో అనేది చాలా పెద్ద టాపిక్, సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీదీపక్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకి మన ఛానల్ నుండి ఆరోగ్య సమస్యలు, దానికి సంబంధించిన ఆహార వ్యవహారాలు, ఇంకా ప్రత్యేకంగా హోమియోపతి వైద్యం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తో చాలా వీడియోలు అందిస్తాను. మీరు కనుక మన ఛానల్ కొత్త వారైతే ఈ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ వర్టిగో గురించి వివరంగా మీకు చెప్పే ముందు మన టైటిల్ లో నేను మెన్షన్ చేసిన డిజీనెస్ గురించి ఒక విషయం చెప్పాలి. డిజీనెస్ అనేది వేగ్ గా ఒక టర్మ్ లాగా వాడతారు. అయితే ఈ డిజీనెస్ ని వైద్య పరిభాషలో ఇంకా 4 భాగాలుగా విభజించారు. అందులో వర్టిగో అని, డిసిక్విలిబ్రియం అని, ప్రీసింకోప్ అని, నాన్ స్పెసిఫిక్ డిజీనెస్ అని ఉంటుంది. ఎలాగో వర్టిగో గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మిగతా 3 విషయాల గురించి క్లుప్తంగా ఒక విషయం చెప్తాను. ప్రీసింకోప్ అంటే మనం చాలా సినిమాలో చూస్తాం, ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు, షాకింగ్ న్యూస్ ఉన్నప్పుడు ఏదో క్యారెక్టర్ తలబట్టుకొని అలా మైకం వచ్చి పడిపోయినట్టుగా బిహేవ్ చేస్తారు. అలా మైకం వచ్చిన సిచ్యువేషన్ ని ప్రీసింకోప్ అంటారు. అలా కింద పడిపోవడాన్ని సింకోపల్ అటాక్ అంటారు. డిస్ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం లేక బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం. ఈ వ్యక్తి నడుస్తున్నప్పుడు కాలికేదో తగులినట్టుగా లేదంటే అడుగులు తిన్నగా పడకుండా ఊగిపోతున్నట్టుగా ఉంటారనమాట. డిస్ఈక్విలిబ్రియం అనే సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి ఏదో ఒక డైరెక్షన్ మాత్రమే మిస్ అవడం అనేది ప్రత్యేకత. అంటే తిన్నగా నడవలేకపోవడం సమస్య గానీ, వెనక్కి తూలిపోతున్నట్టు ఉండడం గానీ, ఏదో ఒక పక్కకి ఒరిగిపోతున్నట్టు ఉండడం గానీ ఉంటది. అంతేగాని ఒక గుండ్రంగా తిరిగిపోతున్నట్టుగా ఉండదు. అలాగే ఈ డిసిక్విలిబ్రియం కండిషన్ లో వాంతులు, వికారాలు కూడా ఉండవు. నాన్ స్పెసిఫిక్ డిజీనెస్ అంటే వీరికి ప్రత్యేకంగా వర్టిగో లేదా డిజీనెస్ కి సంబంధించినటువంటి ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు. వీరు మానసికంగా ఆ లక్షణాన్ని ఫీల్ అవుతారు. ఇప్పుడు మన వీడియోలో వర్టిగో అంటే ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి స్థిరంగా నుంచొని ఉన్నా తన చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతున్నట్టు అనిపించడం గానీ, తనకి తానుగా గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపించడం గానీ ఉంటుంది. వికారం గానీ, వాంతులు గానీ, విపరీతంగా చెమటలు పట్టడం గానీ ఉంటాయి, అడుగులు తడబడడం గానీ ఉంటాయి. వీటిలన్నింటినీ కలిపి, ఈ లక్షణాలన్నింటినీ కలిపి వర్టిగో అంటారు. వరల్డ్ క్లినికల్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, ప్రతి 100 మందిలో 7 జీవిత కాలంలో ఒక్కసారైనా వర్టిగో సమస్యతో బాధపడతారని, అలాగే ఒక హాస్పిటల్ మనం తీసుకుంటే ఆ హాస్పిటల్ ని విజిట్ చేసే ప్రతి 100 మందిలో 3 ఖచ్చితంగా కళ్ళు తిరుగుతున్నాయనే సమస్యతో వస్తారు అని చెప్తున్నారు. మగవారి కంటే ఆడవాళ్లు 3 రెట్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడతారనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ వర్టిగో లేదా తల తిరగడానికి కారణాలు ఏంటి చూద్దాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం చాలా పెద్దది. మీరు తెలుసుకోవడం కోసం లేదా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఈ విషయాన్ని సింపుల్ గా చెప్తాను. మనం తిన్నగా నడవడానికి అంటే మన శరీరం బ్యాలెన్స్డ్ గా ఉండడానికి మన బాడీలో 3 అవయవాలు, 3 ఆర్గాన్స్ ఉపయోగపడతాయి. మొదటిది మెదడు, రెండవది చెవి లోపలి భాగం, ఇన్నర్ ఇయర్ అంటారు, మూడవది కన్ను. ఈ చెవి లోపల భాగంలో నుండి మెదడుకి నరాలతో కనెక్షన్ ఉంటుంది. ఈ కంటి వెనకాల భాగం నుంచి మెదడుకి నరాలతో కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 అవయవాలు కాకుండా 6 న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఒక కెమికల్ లాంటి పదార్థం బాడీలో ఉంటాయన్నమాట. ఈ 6 న్యూరో ట్రాన్స్మిటర్స్, ఈ 3 ఆర్గాన్స్ కోఆర్డినేటెడ్ గా అంటే కలిసికట్టుగా వర్క్ చేస్తే మాత్రమే మన బాడీ తిన్నగా బ్యాలెన్స్డ్ గా ఉండగలదు. వీటిల్లో ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, అంటే ఈ 3 ఆర్గాన్స్ లో దేనికైనా ఇబ్బంది కలిగినా, ఈ నరాల కనెక్షన్ల మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది కలిగినా, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏదైనా పనిచేయడం సరిగ్గా చేయలేకపోయినా కూడా మనకి వర్టిగో అనే సమస్య వస్తుంది. వర్టిగోలో ఉండే పూర్తి లక్షణాలు ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి, ఇబ్బంది కలిగిన వ్యక్తి నుంచునే స్థిరంగా ఉన్నా కూడా తన చుట్టూ ఉన్న వస్తువులు తిరిగినట్టు ఉండడం, తనకు తానుగా తిరిగినట్టు ఉండడం ప్రధాన లక్షణం. అయితే దీంతో పాటుగా వికారం, వాంతులు ఉంటాయి, స్థిరంగా నిలబడలేరు, కూర్చోలేరు, అలా అని పడుకోలేరు, ఆలోచనలు తలలో త్వర త్వరగా మారుతూ ఉంటాయి, ఒక రకమైన కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది, చూపు మసకబారుతుంది, మాట తడబడుతుంది, స్పృహ కోల్పోయినట్టుగా ఉంటుంది, వినికిడి శక్తి కూడా తగ్గినట్టుగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ పడుకొని లేచినా, ఏదన్నా కూర్చొని లేచినా, తల అటు ఇటు తిప్పుతున్నా ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ లక్షణాలు అనేవి ఎపిసోడిక్ గా అంటే రావడం మళ్ళీ తగ్గడం, మళ్ళీ రావడం మళ్ళీ తగ్గడం, ఇలా ఎపిసోడ్స్ గా ఉండొచ్చు, లేదా పర్సిస్టెంట్ గా కూడా ఉండొచ్చు, అంటే కంటిన్యూగా నిమిషాల నుండి గంటలు రోజుల వరకు కూడా ఉండొచ్చు. దాన్ని పర్సిస్టెంట్ వర్టిగో అటాక్స్ అంటారు. ఈ ఎపిసోడిక్ వర్టిగో లేదా పర్సిస్టెంట్ వర్టిగో అనే అటాక్స్ ఇబ్బంది పడ్డ అవయవాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు ఈ తల తిరగడం, కళ్ళు తిరగడం అని ఎన్ని రకాలుగా ఉంటాయనేది చూద్దాం. వర్టిగో లక్షణాలను గుర్తించడానికి 3 రకాలుగా దీన్ని విభజించుకున్నారు. మొదటిది ఆబ్జెక్టివ్ వర్టిగో, అంటే మన చుట్టూ ఉన్న వస్తువులు తిరుగుతున్నట్టు ఉన్నాయి అని చెప్తారు పేషెంట్. రెండవది సబ్జెక్టివ్ వర్టిగో, అంటే తనకు తాను గుండ్రంగా తిరుగుతున్నట్టు ఫీల్ అవుతున్నాను అని చెప్తారు. మూడవది సూడో వర్టిగో, అంటే ఒక వ్యక్తికి ఈ వర్టిగో అనే సమస్య లేకపోయినా తన తల లోపల ఏ
ఏదో గుండ్రంగా తిరుగుతున్నట్టు ఉంటుంది అనేది చెప్తారు. అది లక్షణాలు గుర్తించడానికి చేసిన క్లాసిఫికేషన్ అయితే ఇబ్బంది కలిగిన అవయవాన్ని బేస్ చేసి రెండు రకాలుగా మళ్ళీ వర్టిగోని డివైడ్ చేశారు. మొదటిది పెరిఫెరల్ వర్టిగో, రెండవది సెంట్రల్ వర్టిగో. పెరిఫెరల్ వర్టిగో అంటే పెరిఫరీ అంటే సెంటర్ నుంచి దూరంగా ఉన్నది అని, అంటే ఇప్పుడు మెదడుని మనం సెంటర్ అనుకుంటే పెరిఫరీ అంటే ఇందాక మనం చెప్పుకున్న చెవి లోపల ఇన్నర్ ఇయర్ అంటే లేబ్రింత్ అనే భాగం, అలాగే కంటి నుండి వచ్చే నరాల గురించి. పెరిఫెరల్ వర్టిగో రావడానికి కారణాలు ఏంటి? ఈ చెవి లోపల నరాలు కానీ ఈ లేబ్రింత్ అనే భాగం కానీ ఇబ్బందికి గురైనప్పుడు ఈ వర్టిగో వస్తుంది. చెవి లోపల అంటే ఇన్నర్ ఇయర్ లో కానీ లేబ్రింత్ లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, క్రానిక్ సైనసైటిస్, సైనసైటిస్ ఎక్కువ అవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది చెవి లోపలకి కానీ ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఈ పెరిఫెరల్ వర్టిగోస్ అనేవి రావచ్చు. అలాగే ఇన్నర్ ఇయర్ కి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ పెరిఫెరల్ వర్టిగోస్ రావచ్చు. కంటి నుండి మెదడుకు ఇందాక నరాల కనెక్షన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, అక్కడ ఏదైనా సమస్య జరిగినా కూడా ఇలాంటి పెరిఫెరల్ వర్టిగో రావచ్చు. పెరిఫెరల్ వర్టిగోకి లక్షణాలు ఎలా ఉంటాయి? తల తిరగడంతో పాటు, ఈ కళ్ళు తిరగడం తల తిరగడంతో పాటు వికారం, వాంతులు, చెవులు దెబ్బలు లేసినట్టుగా ఉండటం, చెవిలో గుయ్యమని శబ్దం రావడం ఈ పెరిఫెరల్ వర్టిగోలో సహజంగా చూసే లక్షణాలు. ఇప్పుడు ఈ ఇన్నర్ ఇయర్ గానీ ఈ కంటి నుంచి వచ్చే నరాలకు గానీ ఆ ఇన్ఫెక్షన్ శాతం ఏదైనా తగ్గిపోయింది అనుకోండి, ఈ పెరిఫెరల్ వర్టిగో లక్షణాలు కూడా తగ్గిపోతాయి. అంటే ఇవి ఎక్కువ కాలం ఉండేవి కావు. సెంట్రల్ వర్టిగో అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సెంటర్ లో మెదడు ఉంది అనుకున్నాం అనుకోండి, పెరిఫరీలో చెవి అలాగే కంటికి సంబంధించిన. ఇప్పుడు ఈ సెంట్రల్ వర్టిగో అంటే మెదడు, ప్రత్యేకంగా చిన్న మెదడుకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఈ సెంట్రల్ వర్టిగో అనేది వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ వర్టిగో రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఈ మెదడు లోపల ఏదైనా గడ్డలు లేదంటే కణుతులు, వాటిని స్పేస్ ఆక్యుపైయింగ్ లిజన్స్ అంటాం. అలాంటి కణుతులు గానీ గడ్డలు గానీ వచ్చినప్పుడు, లేదా తల లోపల ఎప్పుడైనా రక్తం గూడు కట్టినప్పుడు కానీ, తలకి లేదా మెదడుకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఈ రక్తస్రావం జరగడం వల్ల ఈ సెంట్రల్ వర్టిగోస్ అనేవి రావచ్చు. పార్కిన్సన్స్ డిసీజ్ అనే ఒక ఆరోగ్య సమస్య, ఇలాంటి మెదడుకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యల్లో కూడా ఈ సెంట్రల్ వర్టిగో అనేది వస్తుంది. ఎలాగైతే మెదడు చాలా సున్నితమైంది, దానికి ఏదైనా సమస్య వస్తే తగ్గడానికి ఎలా సమయం పడుతుందో ఈ సెంట్రల్ వర్టిగో అనేది కూడా తగ్గడానికి సమయం పడుతుంది. లక్షణాలు ఎలా ఉంటాయి? ఇందాక మనం పెరిఫెరల్ వర్టిగోలో చెప్పుకున్నట్టుగా ఉండే లక్షణాలు కాకుండా అంత తీవ్రంగా కాకుండా తక్కువగా ఉంటాయి. కానీ మెదడుకు ఇబ్బంది జరగడం వల్ల కొన్ని లక్షణాలని మనం ఖచ్చితంగా సెంట్రల్ వర్టిగోలో గమనించగలం. అదే ప్రత్యేకంగా నిస్టాగ్మస్ అనే సమస్య. అంటే మన కళ్ళు పెండులం లాగా అటు ఇటు కదులుతాయి. మనం ఒక రన్నింగ్ ట్రైన్ ని చూస్తున్నాం అనుకోండి, మన కళ్ళు ఆటోమేటిక్ గా దానిక చూస్తూ ఉంటాయి, దాన్ని నిస్టాగ్మస్ అంటారు. ఇవి సెంట్రల్ వర్టిగోలో మనం చూస్తాం. అలాగే డబుల్ విజన్, చూపు రెండుగా కనిపిస్తుంది. వికారం, వాంతులు అంత తీవ్రంగా ఉండవు కానీ వీరికి నడక చాలా సమస్యగా ఉంటుంది. బ్యాలెన్స్ అనేది బాగా తప్పుతారు. అడుగులు ఎప్పుడు తడబాటుగా ఉంటాయి. మనం చూస్తే వారు తాగి నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి అలాంటి ఆల్కహాల్ అలవాటేమీ లేకపోయినా ఈ సెంట్రల్ వర్టిగో అనే సమస్య ఉండడం వల్ల తూలుతున్నట్టుగా నడుస్తూ ఉంటారు. మీరు వర్టిగో సమస్యతో బాధపడుతున్నప్పుడు, అంటే ఈ తలదిరుడు కలదిరుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు, ఇవి నిర్ధారించుకోవడానికి వైద్య పరీక్షలు ఏమైనా ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. ముందుగా క్లినికల్ ఎగ్జామినేషన్, పూర్తి క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే దీన్ని ఫస్ట్ గా నిర్ధారించవచ్చు. మీరు చెప్పే లక్షణాలతో పాటు డాక్టర్ గారు మిమ్మల్ని కొన్ని ఎగ్జామినేషన్స్ చేసి, కొన్ని మాన్యువర్స్ అంటారు, అవి చేసి నిర్ధారిస్తారు. ఉదాహరణకి పేషెంట్ ని సుపైన్ పొజిషన్ అంటే వెళ్ళకిలా పడుకోబెట్టి తల పట్టుకొని ఏదన్నా పక్కకి ఉంచినప్పుడు ఈ ఇందాక నేను చెప్పిన నిస్టాగ్మస్ అనేది కనబడుతుంది. ఇలాంటి కొన్ని రకాల పరీక్షల ద్వారా వర్టిగో అనే సమస్యని నిర్ధారించుకోవచ్చు. అలాగే ఏ ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యింది అనే విషయం తెలుసుకోవడానికని సిటీ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చేసినప్పుడు మెదడులో ఏమైనా గడ్డలు ఉన్నాయా, చెవి లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, అలాగే కంటినరాలు ఏమైనా దెబ్బతిన్నాయా, ఇలాంటి విషయాలను కూడా మనం తెలుసుకోవచ్చు. వర్టిగోతో పాటు వినికిడి సమస్య కూడా ఉంటాయి కనుక కొన్ని ఆడియోమెట్రిక్ ఎగ్జామినేషన్స్ లేదా ఆడియోమెట్రిక్ టెస్ట్స్ అని ఉంటాయి, వాటి ద్వారా కూడా ఈ వర్టిగోని నిర్ధారించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద బ్రేక్. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ వీడియో పార్ట్ వన్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ లో వర్టిగో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే వర్టిగో సంబంధిత వ్యాధులు, వాటి లక్షణాలు, ఈ తలతిరుగుడు సమస్య నుంచి బయటపడడానికి పాటించవలసిన విషయాలు, ఇంకా హోమియోపతి మందుల గురించి ఉంటాయి. ఆ వీడియో రేపు సాయంత్రం 7 గంటలకి, అంటే April 2 శుక్రవారం సాయంత్రం 7 గంటలకి మీకు అందుతుంది. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. సారీ ఫర్ ది బ్రేక్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.